సత్నూర మండల బీజేపీ మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ ఆధ్వర్యంలో దౌల్తాబాద్ బిఎన్ రెడ్డి గార్డెన్లో మండల బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి హాజరై బీజేపీ బూత్ అధ్యక్షులు మండల పదాధికారులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బీజేపీ పార్టీ బూత్ స్థాయి నుండి కమిటీలతో పటిష్టంగా ఉందని అన్నారు. ప్రజలు కల్వకుంట్ల పాలనలో విసిగి వేసారిపోయారని, తెరాస పార్టీ నాయకులు హత్నూర మండలం నుండి బీజేపీ చేరడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మనందరికీ తెలుసు, ఈరోజు భారతదేశం అత్యంత పార్టీ సభ్యత్వం కలిగి దేశానికి ఏకదాటిగా నీతి విజయాలను పరిపాలిస్తున్న పార్టీ ఏంటంటే అది నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కొన్ని రాష్ట్రాలంట ఇంకా గ్రౌండ్ లెవెల్ తీసుకోవడానికి మన కార్యకర్తలు అందరూ అంటారు. ఇలా ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు విశ్వం మాట్లాడుతున్నప్పుడు ఇలా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలు కానీ అభివృద్ధి లోపాలు కానీ ఎన్నో ఉన్నాయి. కానీ మనమంతా కూడా సంఘటితంగా పనిచేసి ఒక మెసేజ్ తీసుకోవడానికి జరుగుతుంది. ఇంకా గ్రామాలలో ఇప్పుడిప్పుడే చెప్పారు ఓటర్ లిస్టు వచ్చిందని, గ్రామ శాఖ అధ్యక్షులకు చాలా బాధ్యత ఉంది. పునాదిగాన్ని గట్టి ఉన్నప్పుడే భవన నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎన్నో పదవులు ఉంటాయి. ఇవాళ మన పార్టీ గతసారి బండి సంజయ్ కుమార్ గారు ప్రాణాలను తీరించి ఇవాళ పాదయాత్రలో అడుగడుగున అడ్డంకులు వచ్చిన పార్టీ అధ్యయంగా పనిచేస్తూ ముందు పోతుంది. కాబట్టి నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. Thanks for watching GS9 TV. Please like, comment, share, follow on Facebook, Google Store, Twitter, Instagram. For more updates, please subscribe GS9 TV.